ప్రైజ్ ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి చూడండి మొదటిగా చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 25 నుంచి 32 వచనాల్లో ఈ విధంగా ఉంటది మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి చూడండి గిద్యోనుతో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే ఇదిగో మీ నాన్నగారు ఇలా విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు కదా ఆయనకు ఒక కోడె ఒక దూడ ఉంది దానికి ఏడేండ్లు రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠములను పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభములను నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండకొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రాలు చెల్లిదా హల్లెలూయా కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగ్గొట్టబడి ఉండెను దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను అని పని చేసినట్టు తెలుసుకొనిరి కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను వారిని బయటకు తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలు పక్షమును వాదింతురా మీరు వాని రక్షించుదురా వాని పక్షముగా మీరు వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనుక వాడు దేవతే అయినందు తన పక్షమున తనే వాదించవచ్చును ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబయలను పేరు పెట్టెను ఎరుబయలను పేరు పెట్టెను వాదించువాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం నేను ఎందుకు ఇవన్నీ చదివిస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో మిద్యానీయులు జయించాలి అంటే దేవుడు గిద్యోనుతో కొన్ని పనులు చెప్పాడు ఏమనంటే మీ నాన్నగారు నాకు కాకుండా బయలు దేవతకు కట్టిన ఆ యొక్క బలిపీఠం కానీ ఆ యొక్క దీపస్తంభాలు కానీ ఆ ధ్వజ స్తంభాలు కానీ బలిపీఠమును పడగొట్టి దేవతా స్తంభములు ఏం చేయాలంట తీసివేయమని చెప్పి దేవుడు చెప్పాడు వినండి ఒక మాట అపవాది మీద మనం జయం పొందాలి అంటే మనలో దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ కూడా మనం ఏం చేయాలి తీసేయాలి ముందు గుర్తుపెట్టుకోండి అంత తేలిక ఇశ్రాయేలుకి జయం రాలేదు దేవుడు పురుకొల్పి ఆ మిద్యానీయులు మిడతవలే ఉన్న మిద్యానీయుల మీద జయం పొందాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా దేవునికి వాళ్ళకి మధ్య ఉన్న అడ్డుపండలన్నీ కూడా ఏం చేసేయాలి తీసేయాలి ఈరోజు కూడా మన జీవితాల్లో కూడా దేవుని దగ్గర నుంచి జయం పొందాలన్నా దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందుకోవాలన్నా దేవుని దగ్గర నుంచి విడుదల పొందుకోవాలన్నా పరలోకం నుంచి ఆశీర్వాదం పొందాలన్నా మనలో ఉన్న అపనమ్మకం అనే ఒక విగ్రహాన్ని తొలగించాలి మనలో దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ తీసివేయాలి దేవుని నమ్మలేని స్వభావాన్ని కూడా మనం ఏం చేయాలి తొలగించాలి మొదటిగా మనం చేయవలసిన పని జయం కావాలి అంటే దేవునికి మనకి మధ్య ఉన్న ప్రతి అడ్డువాటినన్నింటిని కూడా ఏం చేయాలి తీసివేసేయాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందుకే గిద్యోను రాత్రి వెళ్ళి వాళ్ళ నాన్నగారు మొత్తం కూడా పడేసి అక్కడ దేవుని బలిపీఠం పెట్టి ఆ పడేసిన దానితోనే ఏం చేశాడు తెలుసు అక్కడ బలి అర్పించి దేవుని యొక్క సన్నిధిని స్థాపించాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నిజంగా మన జీవితాల్లో వినండి అపవాది మనల్ని జయం పొందడానికి గల కారణం ఏంటంటే చాలాసార్లు మనం అపవాదికే ఎక్కువ స్థానం ఇస్తూ ఉన్నాం ఈరోజు అపవాది మీద జయం మనకు రావాలన్న దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా ఒక విజయాన్ని సాధించాలన్నా లేకపోతే మన జీవితం అనేకుల ముందు తలగా ఉండాలన్నా మన బిడ్డలు పైకి రావాలన్నా దేవునికి మనకి అడ్డుగా ఉన్న
ప్రతి అట్టును కూడా మనం ఏం చేయాలో తెలుసా, తీసివేసేయాలి. దేనికి స్తోత్రాలు. ఒక్కోసారి ప్రార్థించలేని స్థితి ఉంటుంది చాలా మందికి, ఒక్క పావుగంట కూడా ప్రార్థించలేరు, నిద్ర లేవగానే ప్రార్థించలేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాక్యం చదవలేని వారు ఉన్నారు. ఈ ఆత్మకు ఆహారం పరిశుద్ధ గ్రంథం. ఈ ఆత్మ పుష్టిగా ఉండాలంటే ఈ ఆహారాన్ని ఏం చేయాలి, తినాలి. ఒకవేళ చదువు రాకపోతే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, వినాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఆ ద్రాక్ష వల్లి ద్రాక్షతో నువ్వు అది అట్టకట్టక పడకపోతే ఖచ్చితంగా నువ్వేమవుతావో తెలుసా, ఫలించవును. నేను ద్రాక్ష వల్లిని, మీరు తీగ ఖచ్చితంగా ఏమవ్వాలి, ద్రాక్షవల్లితో అంటకట్టుపడాలి. ఎప్పుడైతే అంటకట్టుబడుద్దో ఏమవుతుందో తెలుసా, ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించువాడు అతడు నీటి కాలవన యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే అతడు చేయునుదంతయ్యో. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, ధ్యానించాలి. యిర్మీయాతో దేవుడు అన్నాడు ఆ పుస్తకాన్ని తినేయమన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కొంతమందికి నిద్ర అడ్డు అవ్వచ్చు, కొంతమందికి ప్రార్థన లేమి అవ్వచ్చు, కొంతమంది వాక్యం చదవలేని తనం అవ్వచ్చు, కొంతమంది దేవునికి ఇవ్వలేని స్థితి అవ్వచ్చు, కొంతమంది దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతికే వాళ్ళు ఉండొచ్చు. ఈరోజు ఇస్రాయల్కి ఈ గతి పట్టడానికి గల కారణం ఏంటి, వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. పాలు తేనెలు ప్రవహించిన దేశానికి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోయి దేవుడు కాని వాటిని దేవుళ్ళుగా భావిస్తూ వాటిని ఆరాధించటం ప్రారంభించారు, వాటికి దేవతా స్తంభాలు కట్టారు, విగ్రహారాధన చేస్తూ ఉంటే. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా, వాళ్ళని 7 ఏళ్ళు మిద్యానీయులకు ఏం చేశాడు, అప్పగించేశాడు. ఈ అప్పగించిన తర్వాత జరిగే ప్రాసెస్లో వాళ్ళు ఏం చేశారు, ఆ బాధ తట్టుకోలేక దేవుని దగ్గర బొర్ర పెట్టారు. అయ్యా మమ్మల్ని విడిపించే నాథుడు ఎవడు లేడు, మాకు తిండి లేకుండా చేశారు, మాకు ఇల్లు లేకుండా చేశారు, నిరాశ్రయులుగా చేశారు, మా విత్తనాలు దొంగిలించారు, మా జీవ సాధనాలన్నింటిని కూడా ఏం చేశారు తెలుసా, తీసేసుకున్నారయ్యా. అయ్యా నువ్వేమా రక్షకుడు అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, గిద్యోన్ని లేవనెత్తాడు. గిద్యోన్ని లేవనెత్తాడు, గిద్యోనికి చెప్తున్నాడు, గిద్యోను ఇప్పుడు మీకు జయం రావాలి అంటే వాళ్ళు నిజమే, వాళ్ళు మిడతల వలె ఉన్నారు, ఇసుక రేణువులంత జనాంగం ఉంది, మిద్యానీలు అమ్మోరీలు తూర్పు నుంచి వీళ్ళందరూ కలిసి వచ్చారు. వీళ్ళందరి మీద జయం రావాలి అంటే మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, మీకును నాకు అడ్డుగా ఉన్న ఈ యొక్క దీపస్తంభాలు వీటినన్నింటిని ఏం చేయాలి, నువ్వు పడగొట్టాలి. ఎవరు పడగొట్టాలి, పాస్టర్ గారు పడగొట్టాలా, మీరు పడగొట్టాలా, ఇప్పుడు పడగొట్టింది గిద్యోను పడగొట్టాలా, వేరే వాళ్ళు పడగొట్టారా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీకు నీ ఇంట్లో నువ్వే గిద్యోను, నీ కుటుంబానికి జయం తెచ్చేది నువ్వే. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకో, తల్లి ఉందనుకో, నీ ప్రార్థన వల్ల నీ కుటుంబంలో అపవాది మిద్యానులాగా నీ కుటుంబాన్ని మింగకుండా పాడు చేయకుండా ఉండాలి అంటే నువ్వే ఒక గిద్యోన్లాగా నిలబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గిద్యోన్తో దేవుడు చెప్పాడయ్యా నేను జయమిస్తాను, ఒక మనిషిని చంపినట్లుగా నేను చంపుతావు, నువ్వు ఇంతమంది ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉన్నాను. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, మీ నాన్న కట్టిన ఆ యొక్క బలిపీఠం, దేవతా బలిపీఠాలు, ఆ దేవతా స్తంభాలన్నీ కూడా నువ్వేం చేయాలి తెలుసా, పడగొట్టేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒకవేళ నువ్వు ఎటువంటి బలిపీఠం కడుతున్నావో, అసూయని బలిపీఠం కడుతున్నావో, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు చాడీలు చెప్పే ఒక బలిపీఠం ఉందో నీ దగ్గర, లేకపోతే ఎదుటి వాళ్ళని ఎప్పుడు కించిపరిచి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునే బలిపీఠం ఉందేమో నీ దగ్గర, ఎలాంటి బలిపీఠం కట్టుకుని ఉంటున్నావో, నీ హృదయంలో దేంతో నిండిపోయి ఉందో ఒకసారి ఆలోచన. కొంతమంది ఉంటారు ఎవరన్నా బాగుపడితే నచ్చదు వాళ్ళకి, ఎప్పుడు వాళ్ళు పాడైపోవటమే కోరుకుంటూ ఉంటారు, ఎప్పుడు పాడైపోతే వాళ్ళు సంతోషించాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసా, వాళ్ళు పాడు చేసే బలిపీఠం పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు పాడవటం పెట్టు, ముందు నువ్వు పాడైపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్ది. ముందు నువ్వు చెడిపోవటం గ్యారంటీ, నీ కుటుంబం పైకి రాదు. ఎందుకంటే నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడు చెడు ఆలోచించినప్పుడు ఆ చెడే నీకు జరుగుద్ది. దేవునికి స్తోత్రాలు. నువ్వు మంచి చేసుకోలేవు, నీ కుటుంబం, నీ హృదయం అంతా ఏమి నిండిపోయింది, చెడుతో నిండిపోయింది. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడొద్దు. కాబట్టి ఖచ్చితంగా నువ్వేం చేస్తావు, నీ కుటుంబానికి కూడా నువ్వు చెడే చేసుకుంటావు. కానీ
మంచి చేసుకోడు. కాబట్టి దేవుని బిడ్డలైన తర్వాత మనం ఎలా ఉండాలో తెలుసా? ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి చేసేవాళ్ళుగానే ఉండాలి. నీ సాధ్యమంత వరకు ఒకవేళ ఊరంతా నువ్వు మంచి చేయకపోవచ్చు, నీ కుటుంబం కన్నా నువ్వు మంచి చేసుకునే స్థితిలో నువ్వు ఉండాలి. అట్లా రకరకాల బలపీఠాలు, శరీర కార్యాలు, వీటన్నిటిని మనం ఏం చేయాలో తెలుసా? తీసేసుకో. ప్రభువా, నన్ను కడగండి, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. అయ్యా, ఇదిగో ఈ అపవాదిని జయించలేకపోవడానికి ఏదన్నా ఆటంకం నాలో ఉందో, నా పరిస్థితి ఏదో దారుణం అయిపోయింది, ఇది నేను బాగుపడాలి అంటే నాలో నీకు ఆటంకకరమైంది, ఏ అడ్డుబండి ఉందో, ఏ పనికిరాని తీగ ఉందో, ఆ తీగను తీసివేయండి నాయన, నన్ను బహుగా ఫలింపచేయమని ప్రభువుని మనం అడగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా గిద్యోను ఏం చేశాడు? దేవునికి ఆటంకమైన బలిపీఠాలన్నీ కూడా అది తీసిన వెంటనే దేవుడు గొప్ప సూచన ఆయనకి చూపించాడు. చూద్దాం, చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6:36 చూడండి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నాతో ఇశ్రాయేలును రక్షించదవని ఎడల నేను కళ్ళెమును గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ బొచ్చు మాత్రమే, ఆ బొచ్చు మీద మాత్రమే మంచు పడేయడలా నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నీవు నిశ్చయించుకొందువని దేవునితో అనెను. అలాగున జరిగేను, ప్రొద్దుటే లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. ఓ, దేవునికి స్తోత్రాలు. చూడండి, ప్రభువుని అడిగాడు ఏమన్నా తెలుసాయా? ఒక విషయండి, దేవుడు చెప్పిన పని ఎప్పుడు చేస్తావు నువ్వు? దేవుడు నువ్వు చెప్పిన పని చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇప్పుడు గిద్యోను ఏం చేశాడు? ఎవరు చెప్పిన పని చేశాడు? దేవుడు ఏం చెప్పాడు? బడిపెట్టాలని పడమని చేశాడా లేదా? భయపడ్డాడా? ధైర్యం గెలడు. పొద్దున కొంచెం భయం వేసింది, కానీ రాత్రి వెళ్ళిపోయాడు, దాన్ని మొత్తాన్ని తునాతునుకలు చేసేసాడు, అక్కడ దేవుని బలిపీఠం కట్టేశాడు. తర్వాత ఈయనేం చేశాడు? దేవుడికి చెప్తున్నాడయ్యా, నువ్వు చెప్పావు నిజంగా నేను జయం ఇస్తానంటున్నావు, నాది చిన్న గోత్రం, నేను లాస్ట్ వాడిని, అసలు నేను జయించటం ఏంటి అని చెప్పి అడిగితే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో నేలంతా ఉండాలి, ఎక్కడైతే గొర్రె బొచ్చు వేసిన దాని మీదే నీళ్లు, మంచు తడపాలంటే పొద్దున్న చూసేసరికి నేలంతా ఆరుంది, గొర్రె బొచ్చు ఒక్కటే, అంటే గొర్రెకున్న ఆ ఉన్ని మొత్తం ఒక్కటేమని తెలుసా? తడిసిపోయింది. దాన్ని పిండగా బకెట్లు నీళ్లు వచ్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత ఏం చేశాడు చూడండి మళ్ళీ. అప్పుడు గిద్యోను, ఈ కోపము నా మీద ఉండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము, నేల అంతటి మీద మంచు పడి ఉండడు, నేలంతా మంచు పడాలి, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా. దేవునికి స్తోత్రాలు చెప్పాడు. ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలని చెప్పగా ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నన్ను పిలిచాడు దేవుడు 2004 సేవకు వచ్చామని. చాలా మందికి ఇష్టం లేదు, ఎలా బ్రతుకుతాను? దేవుడి మాటకు లోబడి వచ్చేసాను. దేవుడు నన్ను ఎంత మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన మాట విన్నాను కాబట్టి నేను ఏది అడిగితే అది చేస్తున్నాడు దేవుడు. ఇప్పటికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను దేవుడిని అడిగింది చేశాడు. ఇప్పుడు గిద్యోనికి దేవుడు అడిగి ఈయన అడిగింది దేవుడు చేశాడు. ఏమని? ఒకసారి ఏమో నేలంతా ఆరిపోయి ఉండాలి, ఒక్క గొర్రె బొచ్చు ఒకటే తడవాలన్నాడు. రెండోసారి ఏమంటున్నాడు? నేలంతా తడవాలి. అది ఎవరు మనుషులు చేయగలరా? ఎవరైనా మనుషులు చేయగలరా? మంచు పడితే ఆ బొచ్చు మీదే పడాలి, మిగతా పక్కనంత ఏముండాలి? ఆరిపోయి ఉండాలి. రెండోసారి ఏమవ్వాలి? మిగతా అంతా తడవాలి, ఆ యొక్క గొర్రె బొచ్చు మీదే నీళ్లు పడాలి, పడకుండా ఉండాలి. ఎవరు చేయగలరంటారు? ప్రభు ఒక్కడే చేయగలరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాట నువ్వు వింటే నీ మాట ప్రభు విను. అందుకనే మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు. ఈరోజు మన కార్యాలు పొందకపోవడం కారణం ఒక్కోసారి ప్రభు మాట మనం వింటలేదేమో, దేవునికి అయిష్టమని తీయట్లేదేమో, అందుకే కార్యాలు జరగట్లేదేమో. దేవుడు గొప్ప ఏం అడగట్లా, అమ్మ రోజు నాతో మాట్లాడితే చాలు, ఇంకేమొద్దు. దేవుని మాటలు ఎలాగుంటే తెలుసా? దేవుని సూచనలు చూచే విధముగా నిన్ను చేస్తాయి. కాబట్టి మనుషులను తగ్గించాలి. ఎవరితో ఎక్కువ మాట్లాడాలి మనం? ఏదేని తోటలో ఆదామం తయారు చేసిన దేని కొరకు? ఆయనతో సహవాసం చేస్తారు, ఫ్రెండ్షిప్ కోసం, మాట్లాడుకోవటం కోసం చేస్తే అక్కడ నుంచి సాతానుడు వాడిని బయటికి లాక్కుపోయాడు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు కూడా అంతే, దేవునితో తక్కువ మాట్లాడించి లోకంతో ఎక్కువ మాట్లాడడానికి సైతానుడు ఎంతగానో ఏం చేస్తున్నాడు తెలుసా? సేమ్ స్ట్రాటజీ. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేస్తే దేవునితో నువ్వు మాట్లాడుతావు,
నేనంటా దేవునికి నేను చెప్పే కన్నా దేవుడు చెప్పిన ఎక్కువ వింటమే నాకు మంచిది అనిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఏది చెప్పినా ఇల్లేగా చెప్పేది. ఎప్పుడు నాకు ఇల్లు లేదు, పిల్లలకి పెళ్ళి, డబ్బులు ఇయ్యేగా, అసలు అంతకన్నా ఎక్కువ దేవుడు చెప్పేవి ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్పే మాటలు మనం ఎక్కువగా అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి తెలుసా, చదువుతూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా నా మాటలు వద్దులే, నీ మాటలే నాకు ఇష్టం. మరి అంటే ఏసఐ మాటల కోసం ఏసఐ పాదాల దగ్గర అప్పుడు ఏసఐ చెప్పిన స్టేట్మెంట్ ఏది తెలుసా, మరియా ఎంచుకున్నది ఉత్తమమైనది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన మాటలన్నీ కూడా మన అవసరార్థమైన మాటలు ఉంటాయేమో, అదే దేవుడు మాటలైతే మన వల్ల అనేకులు బాగుపడే మాటలు చెప్తాడు. దేవునికి స్తోత్రాలు. నీ వల్ల నీ కుటుంబాలు మారే మాటలు చెప్తాడు, నీ వల్ల నీ బ్రతుకులు మారే మాటలు చెప్తాడు, నీ వల్ల నీ ప్రాంతాన్ని మార్చే వ్యక్తిగా నిన్ను చేసే మాటలు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎవరితో ఎక్కువ మాట్లాడాలి మనం, ఎవరితో ఎక్కువ మాట్లాడాలి? గిద్యోను ఎవరితో మాట్లాడాడు? దేవుని ముఖాముఖి కూడా చూశాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుతో ఎక్కువ మాట, యవనస్తులు ఉన్నారు, ఎవరితో ఎక్కువ మాట్లాడాలి? నేను చెప్తున్నాను, ఈ చిన్న వయసులోనే మీరు ప్రభుతో మాట్లాడడం నేర్చుకోండి. మీ బ్రతుకులు దేవుడు ఎంత ఉన్నతంగా దేవుడు చేస్తాడంటే అనేకుల ఆశ్చర్యపోయే స్థితిలో, మీరు కొన్ని కుటుంబాలు కట్టే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని తయారు చేసేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఆయన చెప్పింది చేశాడా లేదా? చేశాడు లేదు చూడండి. చివరి మాటలు చదువమ్మా. ఆ రాత్రి దేవుడు అలాగే చేశాను, నేలంతటి మీద మంచు పడినను, ఆ బొచ్చు మాత్రమే పొడుగా ఉండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దేవుని మాట నువ్వు వింటే దేవుడు నీ మాట కూడా వింటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏమండి, మన జ్ఞానం కాదండి, దేవుని జ్ఞానం ప్రకారంగానే మన దేంట్లో అయినా చే. అందుకే నన్ను అడుగకయ్యే మీరు ఏం చేస్తారంట, ఆలోచన చేస్తారంట. ఏ పని చేసినా దేవుణ్ణే మనం అడగాలి, ప్రభువా ఇది నీ చిత్తం అయితేనే జరిగించిన ఆయన, నీ చిత్తం కాకపోతే జరిగించొద్దని ప్రభు దగ్గర మనం ఏం చేయాలి తెలుసా, అడగాలి. దేవునికి స్తోత్రాలు. సమయం అయిపోతుంది. ఇంకో మాట చూడండి, మూడో మాట ఏం జరిగిందో, 7:13-14 చదువమ్మా. మొదటిదేమో దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి, రెండోది ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన పనులు చేస్తామో దేవుడు మన మాట విని మనకు సూచక్రియలు చూపిస్తాడు, మూడోది చూడండి. 7:13-14 గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయేనని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడకు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు, దేవుడు మిద్యానీయులను ఈ దండంతతను అతని చేతికి అప్పగింపబోవుచున్నాడని ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మూడోది ఏమవుతుందో తెలుసా, దేవుని మాట నువ్వు విన్నప్పుడు, రెండోదేమో దేవుడు నీ మాట విని నీకు సూచక్రియలు చూపిస్తాడు. అంతేకాదు శత్రువుల యొక్క కోటలో కలవరాన్ని కూడా పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎప్పుడైతే దేవుని మాట నువ్వు వింటావో, అంటే నీకు జయం రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మాట వినాలి. రెండోది ఏం చేయాలి తెలుసా, దేవునికి నీకు ఏం కావాలో నువ్వు చెప్పాలి. మూడోది దేవుడు చేసిన పని ఏంటో తెలుసా, ఆ శత్రువుల యొక్క ఏమంటారండి క్యాంపులో, శత్రువుల యొక్క బస చేసిన ప్రదేశంలో వాళ్ళకి దేవుడు కళ చూపించి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అది ఎవరు ఖడ్గమో కాదు, యావాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే. అసలు యుద్ధం జరగలేదు, వాళ్ళు చూస్తేనేమో మిడతల వలే ఉన్నారు, ఇస్కరేణువుల వలే ఉన్నారు. వాళ్ళు చూసి భయపడిపోయి గిద్యోను గానుగు పక్కన దాక్కున్న వ్యక్తిని దేవుడు పరాక్రమ గల బలాఢ్యుడిగా మార్చి ఈరోజు ఈ గిద్యోను ద్వారానే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు బస చేసిన ప్రదేశంలో వాళ్ళకి ఏం తీసుకొచ్చాడో తెలుసా, కలవరాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు మనమైతే అపవాదికి కలవరాన్ని కలిగించే వాళ్ళం, కానీ మనం కలవర పడే వాళ్ళము కాదు. దేవునికి ఈరోజు మీ పిల్లోడు మీ మాట వింటల్లా,
మీ భర్త మీ మాట వింటలేదు, లేదా నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులు నీ మాట వింటలేదు, వ్యాపారం నీకు అనుకూలంగా లేదు, ఉద్యోగం నీకు అనుకూలంగా లేదు, నీ పరిస్థితి అంత ఎంతో వ్యతిరేకంగా ఉంది, అంత మాత్రం నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, నువ్వు కలవరపడటానికి దేవుడు నీ పక్షాన నిలబడలేదు. ఇగో శత్రువులు కలవపరచడానికి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. వాళ్ళు కలవరపడాలి కానీ నువ్వు కలవరపడటానికి వీలు. మనమైతే కలవరపడిపో, అయ్యో పని లేదు, నెల వచ్చేసింది, ఈ నెలలో ఏం కట్టాలో, అమ్మో ఈ నెల ఎలాగో, అయ్యో జూన్ నెల ఫీజులు కట్టాలి, స్కూల్ డ్రెస్సులు కొనాలి, పుస్తకాలు కొనాలి, అమ్మో ఎక్కడ తెస్తామో, ఏంటో పెరిగిపోయిందంట. ఇప్పుడు వీళ్ళు ఇస్రాయల్ను పాడు చేయడానికి వచ్చారు, కానీ ఎవరికి కలవరం కలిగింది? ఇప్పుడు గిద్యోనికి కలిగిందా వాళ్ళకి కలిగిందా? వాళ్ళకి నిద్ర పట్టకుండా కల వచ్చి ఏదో ఎవరి రొట్టె అంటే వచ్చి గుడారం మొత్తం పడేసిందంట. తర్వాత జయించినట్టు వాళ్ళు అంటారు, వాళ్ళకి వాళ్ళు చెప్తారు ఏమని తెలుసా, అరే అదేదో కలభావం వాళ్ళు చెప్పుకుంటున్నారు, అదేదో కాదురా, అది గిద్యోని కట్టుకవేరా, మన పని అయిపోయిందిరా, వాళ్ళల్లో కలవరం. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళకి కలవరం వచ్చేసింది, కన్ఫ్యూజన్ వచ్చేసింది. మనం ఎంతమంది ఉన్నామన్న సగతు మర్చిపోయి వాళ్ళు, అమ్మో గిద్యోని కట్టుకమే మనల్ని పాడు చేసే కట్టుకం అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాట ఎప్పుడు మనం వింటామో ప్రభు మన పక్షాన్ని నిలబడతాడు. నాలుగో మాట చెప్తున్నాను, ఫస్ట్గా ఎవరి మాట విన్నాడు గిద్యోను, రెండోది ఆయన మాట ఎవరు విన్నారు, మూడోది ఎవరు కన్ఫ్యూజన్ వచ్చింది, చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 7వ అధ్యాయం 15 చదవండి. గిద్యోను ఆ కల వివరము దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్లి, లేండి యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి, ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను. చూడండి, నాలుగో జరిగిన విషయం ఏంటంటే, ఇంకా గిద్యోనికి దేవుడు ఒక స్ట్రాటజీ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా, ఒక 20,000 మంది వస్తారు మొత్తం, చాలా మంది అందరిని పిలుస్తాడు. దేవుడు అంటాడు, ఇంతమందితో నేను జయమివ్వను, నాకు ఇంతమంది అక్కర్లేదు, కొంతమందే కావాలి. వాళ్ళలో వచ్చిన వాళ్ళందరిలో భయము ఒడుకున్న వాళ్ళు వెళ్ళిపోమనగానే ఒక 20,000 మంది వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది మిగిలితే వాళ్ళని అంటాడు, ఆ నీళ్లు తాగించడానికి తీసుకువెళ్ళినప్పుడు ఎవడైతే నీళ్లు గతికి వంగి తాగుతాడో, కొంతమంది మోకాళ్ళు వేసి తాగుతారు, అటువంటి వాళ్ళందరూ తీసేసి ఒక 300 మందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఈ వచనం చూడండి, ఈ వచనం 7వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు, ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిన అనుకొని నా మీద ఏమవుతారు తెలుసా, అతిశయించుదురేమో. ఎక్కువ మంది ఉంటాళ్ళు ఏమనుకుంటారంట, మా బలమే మిద్యానుల మీద జయ వచ్చిందని వాళ్ళు అనుకుని నా మీద అతిశయపడతారు. కాబట్టి అంతమంది నాకు వద్దు, నాకెంతమంది కావాలి తెలుసా, 300 మంది నాకు చాలన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 300 తీసుకుని నాకు జరిగిన దేవుడు ఏం చెప్పాడంటే, ఒక్కొక్కళ్ళకి ఒక బోర, ఒక కొండ, ఒక దివిటి. చెప్పండి, ఒక బోర, ఒక కొండ, ఒక దివిటి. ఒక దివిటి అంటే కర్రకి నుప్పు వెలిగించు దివిటి అనమాట, వెలుగుతూ ఉంది. ఈ 3 తీసుకుని 3 భాగాలు చేశాడు. ఒక 100 మందికి గిద్యోనుతో, ఇంకో 100 మంది ఇంకో చోట, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఈ ఇసుక రేణువు వలె వచ్చి 12వ వచనం, మిద్యానీయులు అమాలేకులు తూర్పు వారును లెక్కకు మిడత వలె ఆ మైదానములో పరుండియుండిరి, వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండి. ఎంతమంది ఎవరు, మిద్యానీయులు అమాలేకులు తూర్పు నుంచి వీళ్ళందరూ కూడా వచ్చి ఎలాగున్నారంట, అసలు ఇసుకల్లాగా ఒంటెలతో నిండిపోయి ఉన్నారు. వీళ్ళ చుట్టూ ఏం చేశారు, ఈ 300 ముందు చుట్టూ వెళ్ళారు. వెళ్ళగానే మొదటిగా చేయవలసిన పని ఏంటంటే బూర ఊదాలి, రెండోదిగా చేయవలసిన పని ఏంటి, కొండ పగలగొట్టాలి, మూడోదిగా ఏం చేయాలి, దివిటిని చూపిస్తూ ఉండాలి. ఇలా చేయగానే జరిగిన పరిస్థితి ఏంటంటే, నేను చెప్తాను వినండి, చేయగానే జరిగిన పరిస్థితి ఏంటంటే 18వ వచనం,
నేనును వారితోనున్న వారందరు బూరలు ఊదునప్పుడు మీరును దండుపాలమంతటి చుట్టూ బూరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలెను యెహోవాకును గిద్యోనుకు విజయమని కేకలు వేయాలి అట్లు నడిచాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలము కొట్టకొనుకు పోయి బూరలు ఊది తమ చేతిలో ఉన్న కుండలను పగలగొట్టిరి అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసి దేవునికి స్తోత్రాలు చెల్లి యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము వీళ్ళు యుద్ధమే చేయట్లేదు దేవుడు చెప్పాడు బూర పట్టుకోమన్నాడు కుండ పట్టుకోమన్నాడు దివిటీ పట్టుకోమన్నాడు ఈ 300 మంది వాళ్ళ యొక్క దండుపాలను చుట్టూ ఏం చేశారు సరౌండ్ చేశారు ఎప్పుడైతే బోర్లు ఊదగానే అందరూ బోర్లు ఊదారు తర్వాత ఏం చేశారు ఆ కొండను పగలగొట్టారు ఇటు పక్కన బోర ఇటు పక్కన దేవుడు బోర దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం బోర ఊదినప్పుడు విజయం వచ్చుద్ది ఎరికో కోటగోడ చుట్టినప్పుడు ఏం ఊదారు బోర్లు ఊదినప్పుడు కోటగోడ కూలిపోయింది యెహోషాపాతు యుద్ధానికి వెళ్తున్నప్పుడు బోర్లు ఊదే వాళ్ళు ఎదర పెట్టారు వాయిద్యాలు వాయించేవాళ్ళు బోర్లు దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు విజయం ఎలాగొస్తుంది దేవుని వాక్యం పలికినప్పుడే విజయం వస్తుంది అంటే మొదటిగా నీకు మిద్యాను మీద విజయం రావాలి అంటే నీ నోట్లోంచి ఏం రావాలి దేవుని వాక్యాన్ని పలకాలి రెండోది కొండ పగలటం అంటే నీ యొక్క శరీరము మానవ జీవితం ఎలాంటిది అంటే కొండ లాంటిది ఆ కొండ ఏమవ్వాలి ఎవరి దగ్గర పగలాలి యేసయ్య దగ్గర హృదయ విరిగి నలిగిన హృదయంగా ఏమవ్వాలి ఆ సుంకరి ప్రార్థన చేసినట్టుగా ఆకాశం వైపు ఎత్తటానికి కూడా దేవుని దగ్గర ఏమవ్వాలో తెలుసా మానవ జీవితం దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క ఒక కొండకు సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇక్కడ ముందుగా ఏం చేయాలి బోర ఊదారు రెండోదిగా ఏం చేశారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు కుండలు పగలగొట్టారు ఎప్పుడైతే దేవుని మాటలు పలుకుతావో ఎప్పుడైతే నీకు నువ్వు దేవుని సన్నిధిలో పగిలిపోతావో నువ్వు వెలగటం ప్రారంభిస్తావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు అనేకుల ముందు నువ్వు వెలిగే పెట్టగా నువ్వు ఉంటావు వీళ్ళు ఎప్పుడైతే ఈ పని చేశారో శత్రువులకి కన్ఫ్యూషన్ వచ్చింది వాళ్ళు ఏమంటున్నారు తెలుసా యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమని చెప్పుచు వారిలో ప్రతివాడు 21:7 న్యాయాధిపతి 7:21 వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుకు కేకలు వేచు పారిపోయిరి ఆ 300 మంది బోర్లు ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతివాని ఖడ్గము వాని పొరుగు వాని మీదకి తిప్పెను దండు దండు శరీరాతు వైపున ఉన్న బెచ్చిత్వా వరకు తబ్బాతునొద్దనున్న అబెల్మోహల తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి ఆశీరు గోత్రములో నుండి మనషే గోత్రములో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఎవరిని తరిమారు మిద్యానీయులు యాక్చువల్గా వాళ్ళు ఎవరు తరవటానికి వచ్చారు కానీ ఈరోజు ఇప్పుడు ఎవరిని తరుగుతున్నారు ఎప్పుడు నువ్వు తరవగలుగుతావు తెలుసా దేవుని వాక్కు నీలో ఉన్నప్పుడు కాబట్టి నీ నోట్లోంచి బోరేడి దశ పొందిన దెబ్బల చేత దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందున మహిమలో నా అవసరతలన్నీ దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవరు కూడా నా ప్రభు నా చేయి పట్టుకుంటాను ఎవరు కూడా ఏమి ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా యెహోవా నా కాపరి నాకు లేమి పచ్చిగల చోట్ల ఆయన నన్ను దేవునికి స్తోత్రాలు చెల్లి ఈ బోర ఊదాలి ఈ మూడు జరిగినప్పుడు మిద్యానీయులు పారిపోతారు తర్వాత వాళ్ళ మీద దేవుడు గిద్యోన్ ద్వారా జయం ఇచ్చాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా మా మొదటి ఆరాధన కొత్త రాజు రాజేశ్వరిపేట మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి మా మూడవ ఆరాధన బాంబే కాలనీ మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగి నగర్ మీరందరూ పాలు పొంది దైవ దీవెనలు పొందండి ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336 9912489870 ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్ 77-2-1/1 శాంతినగర్ సింగ్ నగర్ విజయవాడ 15 థ్యాంక్ యూ